సో గురుగారు ఇక లౌకిక విషయాలకు వద్దాం. ఉగాది రాబోతుంది. సో కొత్త రాజకీయ పరిణామాలు, కొత్తగా రాష్ట్రం దేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాంటి కొంచెం మాకు ఏమైనా చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉగాది వస్తుంది, నేను ఉగాది పంచాంగ శ్రవణం చెప్తాను. చెప్పాలి, అందరం కూడా తిందాము. మళ్ళీ ఉగాది గురించి ప్రత్యేకంగా డిస్కషన్ చేద్దాం. తప్పకుండా. వర్షాల గురించి కానీ అన్ని గురించి కానీ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఉగాది ముందే చెప్తున్నాను. వచ్చేటువంటి ఉగాదికి ఏంటంటే ఈ సంవత్సరము శని రాజు అవుతున్నాడు. రాజెవరు? శని. శని శని రాజు అంటే కర్మ విపాక ప్రదాత అంటారు. ఓకే. అంటే మనం చేసిన కర్మలు, మనం ఎన్నో కర్మలు చేస్తాం. మన గతంలో చెడ్డ పనులు చేస్తాం, మంచి పనులు చేస్తాం. కాకపోతే చెడ్డ పనికి సంబంధించిన కొన్ని రిజల్ట్స్ మనకి ఇంకా రావు. మంచి పనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా కొన్ని ఇమీడియట్లీ రావు. రావు. వాటికి వచ్చే టైం ఉంటుంది. అది ఎప్పుడు అంటే శనిదశ వస్తే టైం వస్తుంది. ఏళ్ళనాటి శని వస్తే ఎందుకు అందరూ కింద పడిపోతారు అంటే శని ఏం చేస్తా అంటే, నాయన నీ చిట్ట అయిపోతాను, నువ్వు పలానా టైంలో ఇది చేసావు, పలానా టైంలో ఇది చేసావు అని చెప్పి చెప్పకనే చెప్పుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ మొత్తం దించేస్తాడు అనమాట, రోడ్డు మీద తీసుకొస్తాడు శని. ఓకే. అట్లాగే ఇప్పుడు శని రాజు అవుతున్నాడు కాబట్టి ఈ ఏ రాజులైతే కనుక, ఎవరైతే కనుక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క నేరారోపణ చేయబడి నేర పరిశోధనలో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కోర్టులో వాడి కేసులు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం శిక్ష ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ఎవరైనా సరే, మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు. అచ్చా, ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్తారు, వారి శ్రీమతి ముఖ్యమంత్రి అవుతారన్న, నేను ఆ ముఖ్యమంత్రి పేరు చెప్పడం అయితే నాకు ఇష్టం లేదు. భారతదేశంలో ఉండేటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా తొందరలో లేవు, సెప్టెంబరు అక్టోబరు ఆ టైంలో ఉంటాయి. జైలుకి వెళ్తారు, తర్వాత వాళ్ళ మిస్సెస్ ఇమ్మీడియట్లీ సీఎం పోస్ట్ తీసుకుంటారు. ఆ టైంకి ఎమ్మెల్సీ కోటా కూడా రిలీజ్ అయిపోతుంది కాబట్టి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఎమ్మెల్సీ కోటాలో ఆవిడ ఎమ్మెల్సీ అయిపోతారు. సో ప్రభుత్వము ఆవిడ చేతిలోనే నడిచే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి జరుగుతుంది. పెద్ద విషయమే చెప్పారు. సో పర్టికులర్గా వస్తే మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బాగుంది, కానీ నాకు కొన్ని విషయాలు మాకు ఆల్రెడీ తెలుస్తాయి కాబట్టి, మేము జ్యోతిషాస్త్ర ప్రకారం కూడా లెక్కలు వేస్తాం కాబట్టి, నేను అందరి శ్రేయోభిలాషిని, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు. ఓకే. నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మాట్లాడిస్తాను, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా మాట్లాడిస్తాను, బీజేపీ వాళ్ళు వచ్చినా మాట్లాడిస్తాను, మీరు అందరూ బాగుండండి అని చెప్తాను, అందరూ కలిసి ప్రజాసేవ మంచిగా చేయండి అని చెప్తాను. అందుకమించి నేనైతే దే కాంట్రవర్సీస్ లేవు. బట్ నా జ్యోతిషాస్త్ర ప్రకారం నేను ప్రెడిక్షన్ చెప్పేది ఏంటంటే, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు మంచి ఖ్యాతి గడించారు, తెలంగాణ జాతిపిత అని ఒక ఖ్యాతి గడించారు మీరు. తర్వాత ఇప్పటికీ తెలంగాణ అంటే కేసీఆర్ అనేది మాత్రం అది అయితే, మీ ఖ్యాతిని తగ్గించుకునే ప్రయత్నం దయచేసి మీరు చేయకండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు మీరు చేయకండి. ఓకే. ఇంకా నేను అంతకుమించి ఎక్కువ చెప్పను. ఎందుకోసం అంటే, చంద్రబాబు నాయుడు ఏ తప్పులు చేశాడో, ఆయన ఎక్కడ పడిపోయాడో చరిత్ర అందరికీ తెలుసు. మీరు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. తర్వాత ప్రస్తుతము కేసీఆర్ గారి యొక్క జాతక ప్రకారం ఏంటంటే, ఆయనకి రాహుదశ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం వారికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎమోషన్ అవ్వకండి, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇప్పుడున్నటువంటి రాజకీయ ప్రకారం కూడా, ఎందుకోసం అంటే శని రాజు అవుతున్నాడు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్కి ప్రశాంత్ కిషోర్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాడో దానికి ఆజ్యం పడుతుంది. అవునా? ఆజ్యం పడుతుంది. ఓకే. సో థర్డ్ ఫ్రంట్కి సంబంధించి ఇటు మమతా బెనర్జీ గారు కానివ్వండి, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, తర్వాత శివసేన కానివ్వండి, మన టీఆర్ఎస్ కానివ్వండి, తర్వాత లాస్ట్ మూమెంట్లో వైఎస్ఆర్సీపీ, ఇమీడియట్లీ ఇప్పుడు రారు, లాస్ట్ మూమెంట్లో వైఎస్ఆర్సీపీ, తర్వాత స్టాలిన్, తర్వాత ఈ వామపక్ష కేరళ వామపక్ష పార్టీలు, ఇవన్నీ కూడా కలిసిపోతాయి. ఓకే. గ్యారంటీ, కలవడం అయితే గ్యారంటీ. దీనిలో కాంగ్రెస్ని కలపరు. అచ్చా. కాంగ్రెస్ నీడ, కాంగ్రెస్ నీడలాగా ఉంటుంది అన్నమాట. అచ్చా, ఇది కాంగ్రెస్ అనుబంధం, ఇది కాంగ్రెస్ బయటపడదు. కాంగ్రెస్ కాంగ్రెస్ డ్రామా ఇప్పుడే బయటపడదు. ఆఫ్టర్ ఎలక్షన్ కాంగ్రెస్ డ్రామా బయటపడుతుంది. కాంగ్రెస్ కి ఇప్పుడు
మనకి పార్లమెంట్ లోనే చెప్తున్నారు వి ఆర్ తుకడే తుకడే గ్యాంగ్ అని దే ఆర్ అగ్రీడ్ వాళ్ళు ఒప్పుకున్నారు కూడా స్వయంగా ప్రధానమంత్రి గారి ముందు పార్లమెంట్ లోనే ఈయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఇండియా ఈజ్ నాట్ ఏ యునైటెడ్ ఆఫ్ ద స్టేట్స్ అన్నారు ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ ఇండియా దేశం కాదు ఇది సామూహిక రాష్ట్రాల సంఘం ఇది రాష్ట్రాల సంఘం రాష్ట్రాలు కలిస్తే దేశం అని చెప్పి టుకుడే టుకుడే అక్కడ మాట్లాడేశారు ఆయన సో ద టుకుడే టుకుడే గ్యాంగ్ ట్రయింగ్ టు ద టుకుడే టుకుడే సో వీళ్ళంతా విభజించి చేయాలని చూస్తున్నారు సో భగవంతుడు శక్తి ఇవ్వాలి మన భారతదేశం ఇంకా విడిపోకుండా కలిసి ఉండడానికి భగవంతుడు మంచి శక్తి ఇవ్వాలని నేను కోరుకుంటాను ఇప్పుడు కాలం మాత్రం బాగలేదు కాలం బాగలేదు కాబట్టి ఈ కాలము భారతీయులకి అందరికీ మంచి కాలం కాదు గడ్డు కాలం ఇప్పుడు